फ्रेंड्स गुड मॉर्निंग इंतक मुंदु मनं पाश्चात्य राजनीतत्व विचारमु एप्पुडु प्रारंभमैंदि एला प्रारंभमैंदि दानि मीद ग्रीक राजनीतत्ववेत्तल यॉक्क प्रभावं एमिटि अनेटुवंटि विषयालु तेलुसुकुन्नां इप्पुडु मनं ఫస్ట్ యూనిట్లో ప్లాటో రాజనీతత్వ విచారం గురించి మనం తెలుసుకుందాం. అయితే ప్లాటో రాజనీతత్వ విచారంలో అనే ప్లాటో అనేటువంటి పాఠంలో మనకి తెలుసుకోబోతున్న విషయాలు ఏంటి అంటే ప్లాటో రాజనీతత్వ చింతన ఎలా ఉంది, ఏ అంశాలకు ఆయన ప్రాముఖ్యతనిచ్చారు, అలాగే ఏ సిద్ధాంతాలను ఆయన ప్రతిపాదించారు, రాజనీతి తత్వ విచారానికి ప్లాటో చేసినటువంటి విశిష్టమైన సేవ ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ పాఠం ద్వారా మీరు తెలుసుకుంటారు. అయితే ప్లేటో రాజనీతత్వ చింతన చెప్పుకుంటున్నప్పుడు మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏమిటి అంటే పాశ్చాత్య రాజనీతత్వ విచారానికి గట్టి పునాదులు వేసింది గ్రీకు రాజనీతత్వవేత్తలు అని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా అందులో ముగ్గురు తత్వవేత్తలు గట్టి పునాదులు వేశారు అని మనం చెప్పుకున్నాం. ఆ ముగ్గురు తత్వవేత్తల పేర్లు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్. అయితే ఈ ముగ్గురు గ్రీకు తత్వవేత్తలు అగ్రగణ్యులుగా చెప్పబడుతున్నారు. ఇందులో మనకి ప్లేటో రాజనీతత్వ విచారానికి మూల పురుషుడుగా గుర్తింపు పొందారు. అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రాన్ని పితామహుడిగా చెప్పబడుతున్నాడు. అయితే రాజనీతి శాస్త్రానికి మూల పురుషునిగా ప్లేటో, రాజనీతి శాస్త్రానికి ఫాదర్గా అంటే పితామహుడిగా అరిస్టాటిల్ చెప్పబడ్డారు. మరి వీళ్ళిద్దరికంటే ముందున్నటువంటి సోక్రటీస్ ఎవరు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ముగ్గురులో ఒక అనుబంధం కనిపిస్తుంది. ఏంటి అనుబంధం అంటే సోక్రటీస్కి శిష్యుడు ప్లేటో, ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్. అంటే అరిస్టాటిల్కి గురువు ప్లేటో, ప్లేటో గురువు సోక్రటీసు అని చెప్పబడుతోంది. ఇక్కడ ఇలా ఈ ముగ్గురులోనూ మనకి ప్లాటోకి తన గుర్తింపు ఉంది, అలాగే అరిస్టాటిల్కి ఉంది, మరి సోక్రటీస్కి ఇక్కడ మనం చెప్పలేదు. అందుకని ఇక్కడ ఏమిటి అంటే ప్లాటో రాజనీతత్వవిచారం తెలుసుకునేటప్పుడు సోక్రటీస్ యొక్క ప్రభావం ప్లేటో మీద ఉంది, అందుకని సోక్రటీస్ గురించి కొంత ప్రస్తావన మనం చేసుకుంటాం. సరే, అది అలా ఉంచితే రాజనీతి తాత్విక చింతనలో ప్లాటోని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే మొట్టమొదటి అంటే రాజనీతి తాత్విక చింతనను ఒక క్రమబద్ధంగా వివరించినటువంటి తత్వవేత్తల్లో మొదటి రచయితగా, మొదటి తత్వవేత్తగా అంటే మూల పురుషునిగా కీర్తిని సంపాదించారు. అంటే ప్లాటో కంటే ముందు మరికి ఇంకెవరు లేరా, అయినే ఉన్నారా అనేది అనడానికి లేదు. ప్లాటో కంటే ముందు ఉన్నారు. ముందు తరం వాళ్ళు ఎవరు అంటే సోక్రటీస్ ఉన్నారు, అలాగే సోఫిస్టులు అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సోఫిస్టులు, సోక్రటీస్ కానీ వాళ్ళు రాజనీతి తత్వ విచారణ యొక్క క్రమ వికాసానికి దోహదం చేశారు. కాకపోతే ఏమిటి అంటే వాళ్ళని మాత్రం మనం ఈ తాత్విక చింతనాపరులుగా గుర్తించడానికి అవకాశం లేదు. కారణం ఏమిటి అంటే వారు క్రమబద్ధమైన పద్ధతిలో తాత్విక చింతన అనేది వివరించలేదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి సోక్రటీస్ని తీసుకుంటే ప్లేటోకి గురువైనటువంటి సోక్రటీసు రాజనీతి తాత్విక చింతన చేసినా ఆయన సిద్ధాంతపరంగా చెప్పడానికి ఆసక్తి చూపించలేదు. అందుచేత ఆ కారణం వలన సోఫిస్టులు కూడా అంతే. ఆ కారణాల వలన ప్లాటోని మాత్రమే మనం ఒక క్రమబద్ధమైన పద్ధతిలో రాజనీతి తాత్విక తత్వ విచారణ అనేటువంటిది చేశారు అనే విషయంగా గుర్తించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇద్దరు పేర్లు చెప్పుకుంటున్నాం కదా, ఒకటి సోక్రటీసు, అలాగే రెండో మాట సోఫిస్టులు అనే మాటలు మనకి వినబడ్డాయి. వీళ్ళు ఈ సోఫిస్టులు ఎవరు, అలాగే సోక్రటీస్ ఎవరు అనేది కొంత మనం చెప్పుకుందాం. ప్లాటో చెప్పుకోవడానికి ముందు వీళ్ళ గురించి కొంత మనం చెప్పుకోవాలి. ఇక్కడ గ్రీక్ దేశంలో క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దం నాటికి పరిస్థితి ఏంటి అని చూసినట్లయితే గ్రీకు దేశం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఎలాంటి ఒడిదుడుకులు అంటే రాజకీయమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది, ఆర్థికంగా కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఎందుకు అంటే యుద్ధాలు జరుగుతున్నాయి, పర్షియన్ యుద్ధాలు. పర్షియన్స్ గ్రీకు రాజ్యాల మీద దాడులు చేయడం అనేది జరుగుతోంది. ఆ సందర్భంలో ముఖ్యంగా ఏథెన్స్ పైన గ్రీక్స్ పర్షియన్స్ దాడి చేసినప్పుడు ఏథెన్స్ మొదట్లో మనకి ఓడిపోవడం, ఆ తర్వాత మళ్ళీ గెలుపొందడం, ఇలా ఒడిదుడుకులు అనేవి ఏర్పడ్డాయి. అయితే క్రీస్తుకు పూర్వం 490వ సంవత్సరంలో మ్యారథాన్ యుద్ధం జరిగింది. అంటే పర్షియన్స్కి ఏథెన్స్కి మధ్య జరిగిన యుద్ధంలో ఏథెన్స్ విజయం సాధించింది. ఈ సాధించినటువంటి విజయం వలన ఏథెన్స్ యొక్క కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయికి చేరుకున్నాయి, అంటే అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నాయి. ఆ సందర్భంలో ఏమైంది అంటే ప్రపంచం నలుమూలల నుంచి ఎందరో మేధావులు, పండితులు ఏథెన్స్కి రావడం అనేది జరిగింది. ఆ విధంగా ఏథెన్స్కు వచ్చారు. అంతేకాదు ఇంకా ఏమిటి అంటే ఏథెన్స్లో మనకి పెరిక్లీజ్ యొక్క పాలన నడుస్తోంది. పెరిక్లీజ్ పాలన అనేది ఏథెన్స్లో స్వర్ణయుగానికి నాంది పలికింది అని చెప్తారు.
అంటే అర్థమేమిటి అంటే ఏథెన్స్లో ప్రజాస్వామ్యం ఉన్నత స్థితికి చేరుకుంది. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రజలకు భావ స్వాతంత్రం ఉండడం, అంటే ప్రజలు స్వేచ్ఛగా ఉండడం అనేది కాదు, వారికి ఉన్న అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోగలిగేటువంటి అవకాశం ఉండడం అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా మనం చెప్పుకోవచ్చు. అందుకని అటువంటి పరిస్థితి పెరిక్లీస్ కాలంలో మనకి ఏథెన్స్లో కనిపిస్తుంది. కాబట్టి స్వర్ణయుగానికి నాంది పలికింది అంటారు. అంటే ఆనాడు ఏథెన్స్ ప్రజలకి వాక్ స్వాతంత్రము లభించింది. వారు దీనివలన ఏమిటి అంటే వాదోపవాదాలు, చర్చలు ఇవన్నీ జరుపుకోవడానికి అవకాశం కలిగింది. ఆ విధంగా ఒక స్వర్ణయుగం నడిచింది. అయితే పెరిక్లీస్ తర్వాత తర్వాత ఏమైంది అంటే మళ్ళీ స్పార్టా ఏథెన్స్ మీద దాడి చేసింది. అలా దాడి చేసినప్పుడు ఏథెన్స్ ఓడిపోవడం, స్పార్టా విజయం సాధించడం అనేది జరిగింది. దాంతో మళ్ళీ ఏథెన్స్లో రాజకీయ పతనం నడుస్తుంది. అందువల్ల ఏమైంది అంటే ఆ రాజకీయ పతనం వలన అక్కడ దుష్టులు, దుర్మార్గులు, అవినీతిపరులు, అసమర్థులు వీళ్ళంతా కూడా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అలాంటి వాళ్ళు అధికారంలోకి రావడంతో ఏమైంది అంటే దేశ క్షేమం గురించి కానీ ప్రజా శ్రేయస్సుని గురించి కానీ పట్టించుకోలేదు, అది నిర్లక్ష్యం చేయబడింది అని చెప్పచ్చు. అంతేకాదు సైన్స్ డెవలప్ అవడంతో ప్రజలు కూడా దైవాన్ని దైవత్వాన్ని విశ్వసించడం మానేశారు. నీతి, నిజాయితీ, న్యాయము, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైంది అంటే మానవుడే చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి, మానవుడి యొక్క కోరికల్ని ప్రయోజనాల్ని తర్వాత అతనికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని అన్నింటినీ అణిచిపెట్టడానికే ఈ నీతి నిజాయితీ ఇలాంటివి ఉంటాయే తప్ప ఇవేమీ ఉపయోగం లేదు అనేటువంటి ఒక వాదన మనకి గ్రీకు రాజ్యాల్లో ప్రచారం అనేది జరిగింది. ఆ సందర్భంలో రంగప్రవేశం చేశారు ఎవరు అంటే సోఫిస్టులు. వాళ్లే చేశారు ఇలాంటి ఒక వాదన, ఇలాంటి ఒక ప్రచారం. వాళ్ళ ఉద్దేశంలో ఏమిటి అంటే మ్యాన్ ఈజ్ మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్, అంటే మానవుడే అన్ని అంశాలకి ప్రమాణము, అంటే ఏదైనా సరే మానవుడికి సంబంధించి జరుగుతుందే తప్ప ఇంకా వేరే ఏ విధంగానూ కాదు. అంటే నైతిక అంశాలకి వాళ్ళు అంత ప్రాముఖ్యతని ఇవ్వలేదు. మానవుడు ఏదనుకుంటే అది చెయ్యొచ్చు, అది అతనికి ఏది ఉపయోగకరమో అది చెయ్యొచ్చు అనేటువంటి వాదనని వాళ్ళు బాగా ప్రచారం చేశారు. అలాంటి మనకి సోఫిస్టులు, అంటే సోఫిస్టులు అని వీళ్ళని ఎందుకు వీళ్ళెవరు అంటే ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వచ్చి గ్రీకు దేశంలో స్థిరపడినటువంటి వాళ్ళు. వీళ్ళని సోఫిస్ట్ అనేటువంటి పదం సోఫియస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చిందని చెప్తారు. ఈ సోఫియస్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే చదువుకున్నవారు, చదువుకున్నవారు అనేటువంటి అర్థాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. విద్యావంతులు అనేటువంటి అర్థం చెప్పబడుతోంది. అందుచేత వీళ్ళకి ఏంటి అంటే అనేక విషయాల్లో, చాలా విషయాల్లో వీళ్ళకి ఎంతో జ్ఞాన సముపార్జన అనేది ఉంది. జ్ఞానాన్ని ఆర్జించినటువంటి వ్యక్తులు వీళ్ళు, ఈ సోఫిస్టులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళ ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడడం అనేది జరిగింది. అయితే ఈ దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉండడం అనేది జరగలేదు. వాళ్ళు అలా సంచారం చేస్తూ ఉన్నారు, ఆయా ప్రదేశాలకు వెళుతూ ప్రజలకి విద్య నేర్పించేవారు. సంచార అధ్యాపకులు అన్నారు వీళ్ళని, ఎందుకంటే ఒక చోట అంటే స్థిరంగా ఉండరు కదా. తర్వాత వీళ్ళు ఈ విద్య నేర్పించినందుకు గాను ఆయా విషయాలమే బోధన చేసేవారు. అలా బోధన చేసినందుకు గాను ఫీజులు కూడా తీసుకునేవారు, అంటే డబ్బు తీసుకునే వాళ్ళు ఏదైనా విద్యా బోధన అనేది చేసేవారు. ఇలాంటి పరిస్థితులు ఆనాడు గ్రీకులో మనకి ఉన్నాయి. అయితే ఇక్కడ గ్రీకు దేశం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది అని మనం చెప్పుకున్నాం కదా. ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడడానికి, ఒక స్థిరత్వాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆనాటి విద్య అవసరమైనటువంటి నైపుణ్యాలను కల్పించలేకపోయింది. అంటే ఆనాడు మనం ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడడానికి అవసరమైనటువంటి నైపుణ్యానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆనాటి సాంప్రదాయ విద్య అందించలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ సోఫిస్టులు అని చెప్పబడుతున్నటువంటి వీళ్ళు వాళ్ళకి బోధన చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి ఏ విషయాల మీద చెప్పారు అంటే వాక్పటిమ గురించి, తర్వాత తర్కం అంటే లాజిక్ గురించి, అలాగే తర్వాత భాషా నైపుణ్యం గురించి, అలాగే ఇంకా ఏమిటి అంటే అలంకారములు, ఛందస్సు, రాజకీయాల్లో రాణించడం ఎలాగా, ఇలాంటి కొన్ని విషయాల మీద కొన్ని చిట్కాలు వాళ్ళు చెప్పారు. అందువల్ల ఏమిటి అంటే అవన్నీ కూడా ఆనాటి గ్రీకు ప్రజల్ని ఆకర్షించాయి. కాబట్టి సోఫిస్టులు కూడా వాళ్ళు అనేక అంశాల మీద, ఇప్పుడు రాజకీయ విజ్ఞానానికి సంబంధించిన అంశాల మీద కూడా వాళ్ళు బోధన చేయడం అనేది జరిగింది. కాకపోతే ఏమిటి అంటే వాళ్ళకి నైతిక అంశాల మీద అంత నమ్మకం అనేది లేదు. కాబట్టి వాళ్ళు చెప్పి వాళ్ళు రాజనీతి తత్వ విచారాన్ని అభివృద్ధికి కొంత దోహదం చేశారని చెప్తామే కానీ క్రమబద్ధత అనేది లేదు. కాబట్టి వాళ్ళని ఒక చింతనాశీలుగా, చింతనాపరమైనటువంటి వ్యక్తులుగా, రాజనీతత్వ పరాయణులుగా మనం గుర్తించడానికి లేదు.
అలా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో చేయకపోవడం వల్ల ఇక్కడ సోఫిస్టులకి అంత గుర్తింపు అన్నది రాలేదు. కాకపోతే వాళ్ళు ఇలాగ అనేక విషయాల మీద బోధన చేశారు కాబట్టి, డబ్బు తీసుకుని మరి వాళ్ళు బోధన చేసేవారు కాబట్టి సామాన్యులకు కూడా విద్య అన్నది అందుబాటులోకి రాలేదు. వాళ్ళ బోధనలు ధనవంతులైనటువంటి యువకులు నేర్చుకోవడానికి, వాళ్ళైనా ఎందుకు నేర్చుకునేవారు అంటే రాజకీయాల్లో రాణించడం ఎలాగనే విషయం వాళ్ళు చెప్పేవారు కాబట్టి, అలాంటి అధికారాన్ని చేజిక్కించడం కోసం, చేజిక్కించుకోవడం ఎలాగనే దానికోసం ఇలాంటి వారి దగ్గర విద్య నేర్చుకోవడం అనేది జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఆనాడు మనకి ఉన్నాయి. అందుకనే ఈ సోఫిస్టులను ఏమని పిలిచారు అంటే సజీవ సంచార జ్ఞాన విద్యాలయాలు అనేటువంటి కీర్తి కూడా వాళ్ళకి వచ్చింది. సో ఈ విధంగా సోఫిస్టులు అనేటువంటి ఒక వర్గం, అంటే విద్యావంతులైనటువంటి ఒక వర్గం ప్రజలకు ఆ అంశాల మీద బోధన చేస్తూ గ్రీకు నగర రాజ్యాల్లో ఉండడం మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి గురించి మనం చెప్పాం కదా, సోఫిస్టులు. తర్వాత సోక్రటీస్ గురించి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు సోక్రటీస్ ఎవరు? ఇప్పుడు సోఫిస్టుల గురించి చెప్పుకున్నాం మనం, తర్వాత సోక్రటీస్ ఎవరు, ఈయన గురించి మనం తెలుసుకోవాలి. సోక్రటీస్ ఎవరు అంటే ప్లాటోకి గురువు అని మనం చెప్పుకున్నాం. అయితే సోక్రటీస్ క్రీస్తు పూర్వం 470 ఏథెన్స్ నగరంలోనే పుట్టారు. ఈయన జన్మించిన కాలానికి పెరిక్లీస్ స్వర్ణయుగం నడుస్తోందని చెప్పాం కదా, ఆ సందర్భంలో ఈయన అక్కడ జన్మించారు. అయితే పెరిక్లీస్ ఏథెన్సు ఉన్నత స్థితిలో ఉండడము, ఉచ్చ స్థితిలో ఉండడము, అలాగే పతనం అయిపోవడము, రెండు దశలు కూడా మన సోక్రటీస్కి అనుభవం ఆయన తెలుసు, రెండు కూడా ఆయన చూశారు. అయితే సోక్రటీస్ గొప్ప జ్ఞాని, ఆయన గొప్ప జ్ఞానాన్వేషణ కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన యొక్క క్యారెక్టర్ కానీ ఎక్కడా వేలు పెట్టి చూపించడానికినటువంటి అత్యున్నతమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆయన. అయితే ఆయన సత్యాన్వేషణ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అన్ని చోట్లకి వెళుతూ, ముఖ్యంగా ఏంటి అంటే వీధుల్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎక్కడికక్కడ ఇక్కడ అక్కడ అనేటువంటి తేడా లేకుండా ఎక్కడైనా సరే ఆయన ఏం చేశారంటే వీధుల్లో కానీ, బజారుల్లో కానీ, లేకపోతే ఇంకా తాలిబండ్లు ఏవో అంటారు కదా, అలాంటి చోట్ల కానీ అన్ని ఎక్కడ పడితే అక్కడ 10 ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళిపోవడం, వాళ్ళతో చర్చలు పెట్టుకోవడం, ఆ చర్చల్లో అనేక విషయాలు చర్చకు తీసుకురావడం, ఇలాంటి ఒక సత్యాన్ని వెలికి తీసుకురావడానికి ప్రయత్నించడము, అంతేకాదు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అభిప్రాయాన్ని నిర్వచించడము, ఇవన్నీ కూడా మనకి సోక్రటీస్ చేసేవారు. అంటే సోక్రటీస్ జ్ఞానాన్వేషణ అని చెప్తున్నాం కదా, అంచేత ఈ చర్చల ద్వారా ఆయన జ్ఞానాన్ని అన్వేషించడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అంతేకాదు ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళారంటే, ఒక 4 దగ్గరికి వెళ్ళారంటే ఒక విషయాన్ని ప్రతిపాదిస్తారు, శ్రోత ఏం చెప్తారు అనేది శ్రద్ధగా వినేవారు. చెప్పిందంతా విండం అయిపోయిన తర్వాత ఆయనకి మెచ్చుకునేవారు, ఆ చెప్పిన వ్యక్తిని మెచ్చుకునేవారు. మెచ్చుకున్న తర్వాత కృతజ్ఞతలు చెప్పిన తర్వాత అడిగేవారు, ఏమని, మీరు చెప్పిన దానిలో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అడగచ్చా అని అడిగేవారు శ్రోతని. అడిగితే వాళ్ళు అడగవచ్చు అని అనుమతించిన తర్వాత ఈయన తనకు ఉన్నటువంటి సందేహాలన్నీ, అభిప్రాయాలన్నీ కూడా చెప్పి, అవతల వాళ్ళని వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయం తప్పు అని వాళ్ళచే తలపించేలాగా చేసేవారు. ఆ విధంగా సోక్రటీసు ఈ చర్చల్లో అనుసరించినటువంటి పద్ధతిని ఏమని పిలిచారు అంటే గతి తార్కిక పద్ధతి అని పిలిచారు. అంటే దీన్నే మనం ప్రశ్నోత్తరాల పద్ధతి అనొచ్చు, లేదా సంభాషణల పద్ధతి అని కూడా పిలుస్తారు. ఈ రకంగా ఎంతో చర్చల ద్వారా ఆయన జ్ఞానాన్ని అన్వేషించడానికి ప్రయత్నించేవారు. అంతేకాదు సోక్రటీస్ ఏమిటి అంటే తను తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టడానికి ఇష్టంగా ఉండేది కాదు ఆయనకి. తను సత్యమని నమ్మిన దాన్ని, సత్యమని తెలుసుకున్న దాన్ని, దాన్ని వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేవారు కాదు. అంతేకాదు మనకి సోక్రటీస్ 25 వయసులో అక్కడ అసెంబ్లీకి సభ్యుడుగాను, అసెంబ్లీకి అధ్యక్షుడుగాను కూడా ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకోబడిన తర్వాత ఆయన తన కర్తవ్య నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజీ పడేవారు కాదు. ముక్కుసూటిగా వెళ్ళిపోవడం, తన విధి నిర్వహణ సమర్థవంతంగా చేయడానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఎవరైనా చట్టాన్ని ధిక్కరిస్తే నిర్మోహమాటంగా వ్యతిరేకించేవారు, అస్సలు అంగీకరించేవారు కాదు. ఆ విధంగా శాసనానికి విధేయులుగా ఉండాలి. నిన్న మీకు చెప్పినప్పుడు చెప్పాను, గ్రీకులు శాసన విధేయతకి ప్రాముఖ్యత ఇస్తారు. ఆ చట్టం మనకు ఉపయోగమా అవునా కదా చూడకూడదు, అనుకూలమైందా వ్యతిరేకమైందా చూడకూడదు, ప్రతి పౌరుడు శాసనాన్ని గౌరవించాలని చెప్పేవారు గ్రీకులని. అలా చూసినప్పుడు ఆ భావన సోక్రటీస్లో కూడా ఉంది, శాసన ధిక్కారం చేయకూడదు అని చెప్పారు. అందుకే మనకి ఏం కనిపిస్తుంది అంటే సోక్రటీస్కి ప్రభుత్వం శిక్ష వేస్తుంది. ఏమని అంటే నువ్వు ప్రజల్ని రెచ్చగొట్టి, ప్రజల యొక్క రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఇస్తున్నావు అనేటువంటి ఒక ఆరోపణ చేసి, విచారణ చేసి ఆయనకు ఒక మరణదండను విధిస్తుంది. అలా విధించి జైల్లో పెట్టిన తర్వాత జైలు నుండి తప్పించుకుని పారిపోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. వచ్చినా సరే ఆ పని చేయడానికి సోక్రటీస్ ఇష్టపడలేదు. ఎందుకంటే చట్టాన్ని ధిక్కరించను, నేను చట్టాన్ని గౌరవిస్తాను అనేటువంటి భావంతో ఆయన విషం స్వీకరించి మరీ మరణించారు.
అంత అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి తత్వవేత్త అని మనం సోక్రటీస్ని చెప్పచ్చు. అయితే మరి ఇంత ఇంత జ్ఞానం కలిగి ఇంత సత్యాన్వేషణ పరుడైనటువంటి సోక్రటీస్కి రాజనీతత్వ విచారంలో మరి మూలపురుషుడిగా కానీ పితామహుడిగా కానీ గుర్తింపు రాకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆయన సిద్ధాంతాలు ప్రతిపాదించడానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎంతసేపు సత్యాన్వేషణ చేయడము ఆయన ప్రధానంగా నడిచింది. అంతేకాదు ఆయన సుగుణమే జ్ఞానము అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా చేశారు. అంటే ఏమిటి అంటే ఆత్మజ్ఞానం ప్రతి మనిషికి ఉంటుంది, ప్రతి మనిషి కూడా తన ఆత్మ ఏది చెప్పిందో దాని ప్రకారం నడుచుకోవాలి అని చెప్తారు. ఆత్మజ్ఞానం అనే విషయానికి వచ్చినప్పుడు ఆయన మనసు మనకి చెప్తుంది ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తుంది. సో ఆ విధంగా నడుచుకోవడం అనేది మనిషి చేయాలి. మంచి పని మంచి చెప్పినప్పుడు మంచికే అనుకోవచ్చు, వదిలిపెట్టాలి, మంచికే మనం నడుచుకోవాలి. అంతేకాదు జ్ఞానం అంటే ఆయన రెండు రకాలుగా చెప్పారు. ఎవరు? సోక్రటీస్. జ్ఞానం అనేది రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పారు. ఒకటి ఏమిటి అంటే అభిప్రాయం ద్వారా తెలుసుకునేది, రెండోది తనకు తానుగా తెలుసుకునేది అని చెప్పాడు. అంటే వాస్తవ జ్ఞానము మనకి సత్యమైనది రెండు రకాలు. అంటే ఇక్కడ ఏంటి, అభిప్రాయము అన్నప్పుడు ఇతరులు చెబితే మనకు కలిగేది. ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన చూసి వచ్చినటువంటి వాడు ఇది అని చెప్పినప్పుడు మనం ఒక అభిప్రాయానికి వస్తాము. అది అభిప్రాయం ద్వారా కలిగినటువంటి జ్ఞానం. అయితే సోక్రటీస్ ఈ జ్ఞానం శాశ్వతమైంది కాదు, స్థిరమైంది కాదు, ఇది నిజమైంది కాదు అని దాన్ని తిరస్కరించారు. నిజమైంది, శాశ్వతమైంది, సత్యమైంది ఏమిటి అంటే మనం స్వయంగా తెలుసుకున్నటువంటి జ్ఞానమే సత్యమైన జ్ఞానము, అదే సుగుణము, ఈ సుగుణమే జ్ఞానము అనేటువంటి భావాన్ని మనకి సోక్రటీస్ వ్యక్తం చేశారు. అంతేకాదు సోక్రటీసు రాజకీయాలు అంటే కళ అని చెప్పారు. రాజకీయాలు అంటే కళ. కళ అంటే అర్థం ఏమిటి? నైపుణ్యంతో కూడింది అని. ఏదైనా సరే ఒక వ్యవహారం ఉందంటే దాన్ని మనం నైపుణ్యంతో నిర్వహించగలడం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిత్రం గీస్తాం, ఆ చిత్రం గీయడం అనేది ఎలాగోలా కాదు, దాంట్లో ఎంతో నైపుణ్యతను ప్రదర్శిస్తే ఒక జీవం ఉట్టిపడడం అనేది ఆ కళలో మనకు కనిపిస్తుంది, అందుకని కళ అన్నారు దాన్ని. కాబట్టి నైపుణ్యంతో కూడినటువంటి దాన్ని కళ అని చెప్తారు. కాబట్టి రాజకీయాలు కూడా నైపుణ్యంతో నిర్వహించగలిగేటువంటి విషయమే, ఆషామాషి కాదు, రాజకీయాలు ఒక కళ అని చెప్పి మనకు సోక్రటీస్ చెప్పారు. అలాగే ఆయన నైతిక విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా మన సోక్రటీస్ని చెప్పుకోవచ్చు. సో సోక్రటీస్లో ఈ లక్షణాలు మనకి కనిపిస్తాయి. ఒకటి ఏమిటి అంటే రాజకీయాలను కళగా గుర్తించడము, నైతిక విలువలకి ప్రాధాన్యత ఇవ్వడము, తర్వాత జ్ఞానాన్వేషణ అనేటువంటి అంశము, ఆత్మ జ్ఞానము అనేటువంటి అంశము, ఇలాంటి అంశాలు, గతి తార్కిక విధానము, సో ఇలాంటి విషయాలన్నీ కూడా తన జీవితంలో అనుసరించడం అనేది కనిపిస్తుంది. సో ఇది సోక్రటీస్ యొక్క స్వభావము, సోక్రటీస్ యొక్క వ్యవహారము. తర్వాత నెక్స్ట్ మనకి ఏమిటి అంటే చెప్పు, ఇప్పుడు మనం ఏం చెప్పాము, సోక్రటీసు తర్వాత సోఫిస్టులు, వీళ్ళు ఈ సోఫిస్టులు అనేటువంటి వర్గము, సోక్రటీస్ అనేటువంటి తత్వవేత్త, వీళ్ళిద్దరూ కూడా ఎవరికి ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్లేటోకు ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పాము. అయితే వీళ్ళకి తాత్విక చింతనాపరులుగా మనం అంగీకరించలేకపోతున్నాము అని చెప్పాం కదా. ఎందుకు అంగీకరించలేకపోతున్నామో, వాళ్ళు ఎవరు ఏమిటి అనేటువంటి విషయం మీరు ఇప్పటి వరకు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎవరు అంటే ప్రధానంగా ప్లాటో యొక్క రాజనీతత్వ విచారము. ప్లాటో గురించి మనం తెలుసుకోవాలి. ప్లాటో జీవితకాలము 427 నుంచి 348 క్రీస్తుకు పూర్వము 427 నుంచి 348 వరకు కాలంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్లాటో ఎవరు, ఎప్పుడు జన్మించారు, ఆయన యొక్క జీవిత విశేషాలు ఏమిటన్నది ఒకసారి మనం చూద్దాం. ప్లేటో మనకి గ్రీకు తత్వనీతి విచారానికే కాదు, రాజనీతి తత్వ విచారానికి ఆయన మూలపురుషుడిగా మనం గుర్తించవలసి ఉంటుంది. ప్లేటో ఎప్పుడు జన్మించారు అంటే క్రీస్తుకు పూర్వం 427 సంవత్సరంలో ఏథెన్స్లోనే జన్మించారు. ఏథెన్స్లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. వాళ్ళ కుటుంబం మంచి ఉన్నతమైనటువంటి కుటుంబం అనేది సమాజంలో పేరు పొందినటువంటి కుటుంబం. వీళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా రాజకీయాల్లో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళే, అందుకని ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు ఏమిటి అంటే అరిస్టోన్, తల్లి పేరు పెరిక్సన్, ఆవిడ ఫోటోన్ అని కూడా పిలిచేవారు. పెరిక్సన్ తర్వాత అరిస్టోన్ తల్లిదండ్రుల పేర్లు. తర్వాత తల్లి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటని చూస్తే ఆవిడకి రాజకీయ నేపథ్యం ఉంది. అంటే ముఖ్యంగా ఇందాక చెప్పాను కదా వీళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా ఉన్నారని, అంచేత ఆవిడకి ముఖ్యంగా ఏమిటంటే ఆ రోజుల్లో పేరు పొందినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు చార్మిడాస్, చార్మిడేస్కి చెల్లెలు ఈవిడ. ఎవరు? ప్లాటో వాళ్ళ మదరు చార్మిడేస్కి చెల్లెలు ఆ రకంగా. తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు, క్రిటియాస్ అనేటువంటి ఆయన, ఆయనకి మేనగోడలు వీళ్ళ మదరు. అందుకని వీళ్ళకి రాజకీయ నేపథ్యం ఉందని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్లేటో మరి చూసినట్లయితే ఆయన చిన్నతనం అంటే ముఖ్యంగా 34 సంవత్సరాల నుంచే కూడా ఎన్నో గ్రంథాలు రచన చేశారు. అంటే
ప్లాటో యొక్క రాజని తత్వ చింతన అనేది మనకి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏమిటి అంటే, నిజానికి వీళ్ళ కుటుంబ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈయన ఒక రాజకీయాల్లో ఎంటర్ అయ్యి చేయాలనేటువంటి భావన మొదట కలిగింది. కానీ తర్వాత తర్వాత ఏమిటి అంటే, రాజకీయాల్లో ప్రవేశించకూడదు, రాజకీయాలు కుళ్ళు, రాజకీయాలు భ్రష్టు పట్టేశాయి అనేటువంటి భావనకు వచ్చేస్తారు ప్లాటో. కారణం ఏమిటి అంటే, ఆయన గురువైనటువంటి సోక్రటీస్ పట్ల జరిగినటువంటి అన్యాయము, సోక్రటీస్కి మరణదండను విధించడము, తన కళ్ళ ముందరే తన గురువు మరణించడము, ఇవన్నీ కూడా ప్లాటోని బాగా బాధకు గురి చేస్తాయి, బాగా మనసు కలిసి వేస్తాయి. అందుకని రాజకీయాల ద్వారా ప్రవేశించకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుని గ్రంథాల ద్వారా, రచనల ద్వారా ఒక సామాజిక సంస్కరణ చేయాలి అనేటువంటి భావనకి ప్లాటో వచ్చేస్తారు. అందువల్ల ఏమిటి అంటే, ప్లాటో ఎన్నో గ్రంథాలు రాయడం మనకి కనిపిస్తుంది. ఆ గ్రంథ రచన ద్వారా రాజనీతత్వ విచారాన్ని వ్యక్తం చేశారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్లాటో రాసినటువంటి బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలన్నీ మనం కాకపోయినా కొన్ని ముఖ్యంగా ప్రధానమైనటువంటివి, పేరు పొందిన ప్రసిద్ధి చెందిన గ్రంథాలు మనం చెప్పుకోవచ్చు. కొన్ని గ్రంథాలు ఉన్నాయి, అందులో పేరు ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథాలు మూడు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే రిపబ్లిక్ అనేటువంటి పుస్తకం, రిపబ్లిక్ అనే గ్రంథాన్ని ప్లాటో రాశారు. తర్వాత స్టేట్స్మెన్ అనేటువంటి గ్రంథం కూడా ప్రసిద్ధమైంది. అలాగే లాస్ అనేటువంటి బుక్, ఇలాగే ఈ మూడు పుస్తకాలు కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చాయి. అవే కాదు, మనకి ఇంకా అనేక గ్రంథాలు రాశారని చెప్పాం కదా, ద క్రిటో అనే ఒక పుస్తకం, ద మెనో అనే పుస్తకం, అపాలజీ అనే పుస్తకం, ఇలాగా చాలా పుస్తకాలను కూడా రాశారు వాటి. అలాగే ఇవి వీటిలో మొత్తం మీద ఈయనకి ఈ పేరు ప్రతిష్టలు వచ్చినవి రాజనీతి తత్వ విచారాన్ని వ్యక్తం చేసేటువంటి గ్రంథాలుగా మనం చెప్పచ్చు. ముఖ్యంగా ప్లాటో ఆదర్శ రాజ్య నిర్మాణానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్లాటో కాలం నాటికి ఏథెన్స్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే రాజకీయాలు భ్రష్టు పట్టేశాయి కదా, అందుకని ఒక ఆదర్శ రాజ్య సమాజాన్ని ఎలా ఏర్పరచాలి అనేటువంటి తపన ఆయనకి కలిగింది. అందుకని రిపబ్లిక్ అనేటువంటి పుస్తకంలో ఆదర్శ రాజ్య లక్షణాలను చెప్పడం మనకి కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఏమిటంటే, ఆయన చెప్పినటువంటి ఆదర్శ రాజ్య లక్షణాల్లో కొన్ని లోపాలు గుర్తించి మళ్ళీ తిరిగి మరొక ఉత్తమ ఆదర్శ రాజ్యాన్ని గురించి, రెండో ఉత్తమ ఆదర్శ రాజ్యము అని చెబుతూ మరొక విషయాన్ని ఆయన చెప్తారు. అందుకని ఇక్కడ లాస్ అనే పుస్తకం రాసి అందులో మనకి రెండో ఉత్తమ ఆదర్శ రాజ్య లక్షణాల గురించి వివరించడం కనిపిస్తుంది. ఈ విధంగా తన రచనల ద్వారా రాజనీతి తత్వ విచారంలో ఆయన వ్యక్తం చేసినటువంటి భావాల్ని మనం కొన్ని సిద్ధాంతాలుగా నేర్చుకోవచ్చు. ఆ సిద్ధాంతాలు ఏమిటి అంటే, ఒకటి ధర్మ సిద్ధాంతం అనే దాన్ని ప్లాటో ప్రతిపాదించారు. ధర్మ సిద్ధాంతము, ఈ ధర్మ సిద్ధాంతం వివరించడంలో ఆయన మీద సోక్రటీస్ యొక్క ప్రభావం బాగా మనకి కనిపిస్తుంది. అలాగే రెండోది ఏమిటి అంటే వృత్తి నైపుణ్య సిద్ధాంతాన్ని వివరించారు. అలాగే ప్లాటో విద్యా విధానం గురించి చెప్తారు, అంటే గ్రీకులో ఉన్నటువంటి విద్యా విధానం సంస్కరించబడాలి, ఎటువంటి మంచి విద్యా విధానం కావాలి అనేటువంటి విషయాన్ని ఆయన ప్రతిపాదించారు. అందుకని ఒక విద్యా విధానం గురించి చెప్పారు. అలాగే తాత్విక ప్రభుల పాలన అని వివరిస్తారు ప్లాటో. అంటే తత్వవేత్తలు అనేటువంటి వాడు ప్రభు అయితే ఆదర్శ రాజ్యం ఏర్పడుతుంది అని చెప్తారు. ఎందుకంటే మామూలు వాళ్ళు తాత్విక లక్షణాలు లేనటువంటి వాళ్ళు, తత్వవేత్త కానటువంటి వాడు దేశాన్ని వెళ్తే ఎటువంటి అవలక్షణాలు వస్తాయన్నది ఆయన ఒక ఉద్దేశం కలిగింది. ఇప్పుడు సోక్రటీస్ లాంటి ఒక తత్వవేత్త దేశాన్ని పరిపాలిస్తే దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది, ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనకి ప్లాటో రావడం జరిగింది. అందుకని తత్వవేత్త అనేవాడు పాలకుడు కావాలి అని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. అందుకని ప్లాటో యొక్క రాజనీతత్వ విచారంలో మనకి తాత్విక ప్రభువుల పాలన అనేది మనం తెలుసుకుంటాం. అలాగే ఇంకా ప్లాటో ఏం చెప్పారు అంటే, మరి కమ్యూనిజం గురించి చెప్పారు. ప్లాటో అని ఫస్ట్ కమ్యూనిస్ట్ అని గుర్తిస్తాము. అందుకని ప్లాటో యొక్క కమ్యూనిజం ఏమిటి, ఆయన భార్యల విషయంలో కమ్యూనిజం సిద్ధాంతం గురించి వివరిస్తారు. అందుకని కమ్యూనిజం అనేది మనం తెలుసుకుంటాము. తర్వాత ఇంకా ఏమిటి అంటే ఆదర్శ రాజ్య లక్షణాలు, రెండో ఉత్తమ ఆదర్శ రాజ్య లక్షణాలు అని ఇలా వివరించడం, ఇన్ని సిద్ధాంతాల ద్వారా తన యొక్క తాత్విక భావాలను వ్యక్తం చేయడం అనేది ప్లాటో చేశారు. అవి ఏమిటి, ఆ సిద్ధాంతాలు ఏమిటి అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకోవచ్చు. ఇందులో కొన్ని ఇవన్నీ కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్స్గా వస్తూ ఉంటాయి. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలన్నీ కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్స్గాను షార్ట్ నోట్స్లు కానీ కూడా వస్తూ ఉంటాయి. అవి ఏమిటి అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము, సరేనా?